నమస్కారం అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు యాంటిక్ అండ్ కుందన్ వర్క్ లో ఉన్న హారాల కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హారం కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోతున్న హారం ఇదేనండి. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి నెగ్షి వర్క్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి అయితే వచ్చారండి. అక్కడక్కడ ఎమరాల్డ్ అండ్ రూబీ పోటా స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, పీకాక్ అయితే వచ్చింది. పీకాక్ ఐ దగ్గర రూబీ పోటా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సర్కిల్ షేప్ వచ్చింది, మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు, పైన చిన్న లీఫ్ లాగా ఇచ్చారండి. చుట్టూరు మీరు చూసుకుంటే ఇవన్నీ డై పీసెస్ అయితే వచ్చాయన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి రూబీ పోటాస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ పీకాక్స్ అయితే వచ్చాయండి. ఐ దగ్గర రూబీ పోటా వచ్చింది, మధ్య మధ్యలో ఎమరాల్డ్ అండ్ రూబీ పోటాస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే సేమ్ డై పీసెస్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందండి. అటు కూడా మనకి సేమ్ అలానే ఇచ్చారనమాట. మధ్యలోని ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, లక్ష్మీదేవి డిజైన్ ఎంత బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన మీరు చూసుకుంటే డై పీసెస్ వచ్చాయి, మధ్యలో ఎమరాల్డ్ పోటాన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చిందండి, ఇదంతా లీఫ్ లాగా వచ్చాయన్నమాట. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారండి. కింద చూడండి, హాఫ్ మూన్ షేప్ లో అయితే డిజైన్ అయితే ఇచ్చారు. మనకి ఆల్టర్నేటివ్ గా ఎమరాల్డ్ రూబీ పోటా స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. కింద మీరు చూసుకుంటే గోల్డ్ లీఫ్స్ చూస్తున్నారు కదండి, చాలా బాగున్నాయి కదా. అండ్ వాటి కిందనే ఎమరాల్డ్ బీడ్స్ ని చాలా చక్కగా హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 60 grams. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి హారం అంతా కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్ లాకెట్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. అండ్ వాటికి మధ్యలో మనకి ఫ్లవర్ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఇదంతా లీఫ్ వర్క్ అయితే ఇచ్చారు, వాటిని సీజర్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. మధ్యలో రూబీ స్టోన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ లాకెట్స్ వచ్చాయండి, చూస్తున్నారు కదా. వీటి వల్లే హారం కి చాలా మంచి లుక్ అయితే వచ్చింది. మధ్యలో మీరు చూసుకుంటే లీఫ్ అండ్ ఫ్లవర్ లాగా వచ్చి ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయి. చుట్టూరు చూడండి, సెల్ఫ్ వర్క్ అయితే ఇచ్చారు. పక్కన మీరు చూసుకుంటే లక్ష్మీదేవి వచ్చారండి. అండ్ ఇక్కడ మీరు మధ్యలో చూడండి, మనకి రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. కింద ఈ లాకెట్ చూస్తున్నారు కదండి, చాలా గ్రాండ్ గా ఉంది. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు, అటు ఇటు 2 peacocks అయితే వచ్చాయి. పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, కింద లీఫ్ వర్క్ అయితే వచ్చిందనమాట. ప్రతి లీఫ్ కి మధ్యలో సీజర్ స్టోన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే కిందన ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. మధ్యలో చిన్న బుట్టనైతే హ్యాంగ్ చేశారండి, వాటి కిందన పర్ల్స్ ని అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 95 grams అండి. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. హారం అంతా మనకు కంప్లీట్ గా పీకాక్ వర్క్ లో అయితే వచ్చిందనమాట. పీకాక్ ఐ దగ్గర మీరు చూసుకుంటే రూబీ వచ్చింది. మధ్య మధ్యలో ఈ లాకెట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కంప్లీట్ గా సీజర్స్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ లాకెట్ చూడండి, చాలా బాగుంది. అటు ఇటు లక్ష్మీదేవి వచ్చారు, మధ్యలో మండపం అయితే వచ్చిందండి. ఈ లాకెట్ ని కంప్లీట్ గా సీజర్స్ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. కింద మీరు చూసుకుంటే పంకిన్ బీడ్స్ వచ్చాయన్నమాట. మధ్యలో చిన్న బుట్ట వచ్చి వాటి కిందనే పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 85 grams. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే సూపర్ గా సెట్ అవుతుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ గా వచ్చిందనమాట. ఇది మనకి కుందన్ వర్క్ లో అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన ఇవి పెద్ద పెద్ద గోల్డెన్ బాల్స్ అయితే ఇచ్చారండి. కింద మీరు చూసుకుంటే గుత్తులు గుత్తులుగా గోల్డెన్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ మీరు చూడండి, వీటిని డిఫరెంట్ గా ఇచ్చారండి దీని డిజైన్. అండ్ మధ్యలో మీరు చూసుకుంటే స్క్వేర్ షేప్ అయితే వచ్చింది. అండ్ మధ్యలో చిన్న చిన్న లైన్స్ లాగా అయితే ఇచ్చారు. దీని చుట్టూరా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయండి. మధ్యలో పెద్ద రూబీ స్టోన్ అయితే వచ్చింది. కిందన ఈ లాకెట్ పార్ట్ చూస్తున్నారు
చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది. చుట్టూర మనకి రౌండ్ షేప్ లోని వచ్చిందండి, చూస్తున్నారు కదా మధ్యలోని ఇదంతా కుందన్ వర్క్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ కుందన్కి కుందన్కి మధ్యలో ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. కింద మీరు చూడండి ఎమరాల్డ్ బీడ్స్ ని చక్కగా హ్యాంగ్ చేశారు, వాటిపైన ప్లెయిన్ గా గోల్డ్ అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 70 grams అండి. ఇది మీరు సింపుల్ గా మెహందీ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. ఇక్కడ మనకి కంప్లీట్ గా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా మధ్యలో కుందన్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎనామిల్ పెయింట్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి సేమ్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి, మధ్యలో కుందన్ వర్క్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి 4 circle షేప్ అయితే ఇచ్చారు, మధ్యలో ఎనామిల్ పెయింట్ అయితే చేశారనమాట. ఇక్కడ ఈ లాకెట్ చూస్తున్నారు కదా చాలా బాగుంది, దీని కంప్లీట్ గా కుందన్ వర్క్ వచ్చింది, గోల్డ్ బాల్స్ వచ్చాయి, దీని చుట్టూర ఫ్లవర్ వర్క్ అయితే వచ్చిందండి, మధ్యలో మనకి ఇదంతా కుందన్స్ వచ్చాయి, చుట్టూర ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారు. కింద ఈ లాకెట్ చూడండి డ్రాప్ షేప్ లో వచ్చింది, వీటిని కూడా గోల్డ్ బాల్స్ కుందన్స్ మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 49 grams అండి. ఇది కూడా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. ఇది మనకి కంప్లీట్ గా కుందన్ వర్క్ లో అయితే వచ్చిందనమాట, చూడటానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది కదండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన ఇదంతా గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారండి, మనకి 4 lines లో అయితే వచ్చింది. ఇక్కడ చూడండి నెక్ టైప్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. కింద ఇదంతా కంప్లీట్ కుందన్ వర్క్ అయితే వచ్చిందండి, ఇదంతా గ్రీన్ కుందన్స్ వచ్చాయి, మధ్యలో మనకి వైట్ కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా గ్రీన్ కుందన్స్ అయితే వచ్చాయి, మధ్యలో చిన్న చిన్న వైట్ కుందన్స్ అయితే ఫిక్స్ చేశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా నెట్ టైప్ డిజైన్ వచ్చి కింద మనకి 5 lines లోని గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకుంటే పెద్ద డ్రాప్ షేప్ లాగా వచ్చి ఇదంతా నెట్ టైప్ లాంటి డిజైన్ ఇచ్చారు. అండ్ దానిపైన చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి, మధ్యలోని గ్రీన్ కుందను దానిపైన వైట్ కుందన్స్ అయితే ఇచ్చారండి. ఈ లాకెట్ పార్ట్ చూస్తున్నారు కదండి చాలా గ్రాండ్ గా ఉంది. ఇది చుట్టూర మనకి కంప్లీట్ గా గ్రీన్ కుందన్స్ వచ్చి దాని మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ వైట్ కుందన్స్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో మీరు చూసుకుంటే ఇదంతా గోల్డ్ వచ్చిందండి, కంప్లీట్ గా లైన్స్ లాగా అయితే ఇచ్చారు దీని డిజైన్ ని. మధ్యలో వైట్ కుందన్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా చాలా బాగుంది. కింద మీరు చూసుకుంటే పెద్ద పెద్ద గోల్డ్ బాల్స్ అయితే వీళ్ళు హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 109 grams. ఇది చూడడానికి చాలా గ్రాండ్ గా ఉందండి. ఎవరికైతే గ్రాండ్ జ్యువెలరీ వేసుకొని ఇష్టపడతారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.